పేరు సుధీర్. పేరులో ఉన్న ధీరత్వం జీవితంలో మిస్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 ఏళ్ళు చీకటితో నేను చేసిన యుద్ధంలోనే ఇంకా బతుకుతున్నానంటే కారణం అది మీకు తెలుసు, ఆమె అని. ఇంట్లో ఉండాల్సిన దేవత ఎక్కడేం చేస్తుందా అని. అంత టేస్ట్ ఎలా కలుగుతారా? ఆకలరా భయ్, ఆకలి. వెళ్తే బెటర్ ఏమో, లేదంటే పుల్లారు వచ్చి పులిహోర కలపడానికి చాలా మంది మేలంకెళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ. ఈ ఫీల్డ్ లో మనకన్నా గట్టిగా పులిహోర కలిపేది ఎవడుంటాడు? గల్లీకో పులిహోర షాప్ పెట్టేసేటట్టు. పులిహార కల్పిస్తే నువ్వు 7 సంవత్సరాలుగా ఒకే అమ్మాయి దగ్గర అలా ఎలా ఆగిపోయావురా? మీ దృష్టిలో అమ్మాయి పులిహారా? నా దృష్టిలో అమ్మాయి అమ్మ చేతి గోరు ముద్ద. ఇంకా నీ లైఫ్ లో విష్ణు ఉండదు. చెప్పాలి 7 సంవత్సరాలు కాదు, నీకు 7 జన్మలు సార్, నేను ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్ లో నువ్వు ప్రేమించే అమ్మాయి కన్నా నిన్ను ప్రేమించే అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పోవే. బై ది వే, నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేనా హీరో అనుకుంటున్నావా? Yes, I am. ఇది వేరే మీనింగ్ చేస్తున్నాడు, ఇది వేరే మీనింగ్ చేస్తున్నాడు, వద్దు. అరే 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 అరే, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పక్కన చేయాలంటే చేయాలన్న కోరిక కావాలి, కానీ నీ పక్కన చేయాలంటే నీ మొహం చూసే ఓపిక కావాలి. పోని, మీరు అన్నది ఒప్పుకుందాం, నా మొహం చూడాలంటే ఓపిక కావాలి, మీ మొహం చూడాలంటే 100 కేజీలు మేకప్ లు ఇలాంటివి కావాలి. లారీ లారీలు వస్తుంది మేకప్. నా మేకప్ పడుతుంది, నా మేకప్ ఐ స్వేర్ అండి 10 మినిట్స్ లో అయిపోయింది, వీడి మేకప్ అట్లీస్ట్ 35 మినిట్స్. అవును, ఎందుకంటే నా అన్ని తీసేయాలి, నీకు ఏకంగా ఒక ప్యాచ్ రెడీ ఉంటుంది. రెడీ మేడం, సూపర్. ఇది రెడీ చేయడానికి 2 రోజులు పడుతుంది మీ మేకప్ మ్యాన్ కి. మీకు అంతగా చూడాలంటే ప్లీజ్ గో టు మై ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్, నేను ఇలానే ఉంటా మేకప్ తీసేస్తా, కానీ మేకప్ తీసేస్తే ఈ కసాయవడ అలా ఉండడు, కాపర్లా ఉంటాడు. ఏదో జెల్ పెట్టి కొంచెం జుట్టిలో పెట్టి 10 కేజీలు మేకప్ హీరో అనుకుంటున్నారా? జీరో ఫెలో. మణికొండలో ఉండబట్టి మణికొండ ఉంది, నువ్వు అది పొట్ట గుట్ట. ఏంటి నువ్వు ఓపిక్ గా ఉంటావా? ఒంగోనే 5 నిమిషాలు ఉండలేడు, నువ్వు ఓపిక్ గురించి చెప్తావు. అయ్యో అయ్యో, ఇప్పుడు కూడా వినటానికి అచ్చిన స్టైల్ గ్రేస్ అలా ఇస్తా నేను. అది గ్రేస్ కాదు, ఇక్కడ ఆఫీస్. అర్థమైందా? గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కన్నా భయంకరంగా ఉంటది, అది మనం. ఈ అబ్బాయిలకి అసలు ఓపికే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి తర్వాత శోభన అంటారు, కానీ ఈ అబ్బాయిలు అందరూ వీడిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్ని కార్యక్రమాలు ముందే కానీ చేస్తారు. హలో ఓరో, హలో, చాలా పద్ధతి గల అబ్బాయి, నా గురించి అలా వరస్ట్ అబద్ధాలు చెప్తే నువ్వు
నేను ముట్టుకోకుండానే దాంట్లో పడిపోతావు. అమ్మాయిలకి పెళ్లి ఏజ్ అంతా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది 18. 12 ఇయర్స్ కే చేసుకోవచ్చు మేము. మీకు ఓపిక లేదు, 31 అయినా సరే చేసుకోవాలి, మాకు ఓపిక ఉంది. ఎవడు చెప్పాడు? ఏం మెంటలా పిచ్చా? జాయిన్ తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఐఎమ్ స్టిల్ బ్యాచిలర్ అంటున్నా. అమ్మో, టాపిక్ పర్సనల్ వెళ్ళిపోతుంది. ఎక్కడికైనా రండి అంటే మీకంటే ముందు వచ్చి వెయిట్ చేసేది మేము. అంతెందుకండి? పోవే పోరా సెట్ కి, టైం కి వచ్చి రెడీ అయ్యి వెయిట్ చేసేది నేనండి. అవును, నువ్వు ఖాళీగా ఉన్నా కాబట్టి ముందు వస్తావు. నువ్వు ఖాళీగా ఉన్నవాడు ముందు వస్తావు. మేము నైట్ అంతా షూటింగ్ చేసుకుని పొద్దున్న లేచి వచ్చారు, లేట్ అయింది కొంచెం. నైట్ అంతా ఏ ఊర్లో పెడతారు మీకు? ఏ షో పెడతారు నైట్ షూటింగ్? మీరు ఎక్కడికి వెళ్తారో మాకు తెలుసు సార్. అటు అమలాపురం. చెట్టుకి నీళ్లు పోసేది మా అబ్బాయిలు. మీరు నీళ్ళు వేయకపోయినా మేము అలవేరా చెట్లాగా ముల్చుకొని పెరుగుతాం. నీళ్ళు లేకుండా అలవేరా చెట్టు ఏం రాదు. అలవేరా చెట్టు, అల్లం చెట్టు చెప్పదు మాకు. మదీనా కూడా చెప్పుకో, మనకు కాదు. కరెక్ట్ గా నివసం నిలబడకుండా అమ్మా కాళ్ళు వస్తున్నాయి. మై వాయిస్ గాన్. ఇగో ముసిల్దాలు కరెక్ట్ ఉన్నావు. ఇది యాటిట్యూడ్? చికెన్ చాక్ వెళ్తే కోడిని కట్టేస్తారు, ఇలాగ అలా ఉన్నావు. మా అమ్మాయిలు నేను చూసి అలసిపోతున్నారు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ అయితే ఎప్పుడెప్పుడు మీ గుండు మొహాల మీద రివెంజ్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నారు. పల్లా పల్లా, వాళ్ళ ఓపిక లేదని ఇక్కడే ప్రూవ్ అయిపోయింది. ఎవరు ఓపిక ఉన్నా లేకపోయినా నీ సో తింటున్నారు చూడు. ఫస్ట్ ఆల్ మా పోవే పోర్ ఆడియన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ఓపిక మెచ్చుకుంటూ మీకోసం వి స్టార్టింగ్ అవర్ ఫస్ట్ ఆన్ బై దిస్ కొలవరి 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 డి. లెట్స్ స్టార్ట్ ద డిబేట్ విత్ బాయ్స్. ఓపిక ఓపిక అంటున్నారు అన్న, వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఓపిక లేక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెంచి మన కట్ట పెడితే మనం లైఫ్ లాంగ్ వాళ్ళని సాది మొంచం అంతా వేసి చచ్చిందాక వాళ్ళకి మొత్తం అన్ని పని చేస్తాం. ఓపిక అంటే మనం అన్న, మనం అంటే ఓపిక కాదమ్మా. ఊరికే పెళ్లి చేసుకుంటారా? ఫ్రీగా పెళ్లి చేసుకుంటారా? కోట్ల కోట్ల కట్నాలు తీసుకొని మేముంటేనే మీరందరు బతుకుతున్నారు ఉద్యోగాలు. నిన్న నైటే వీళ్ళ ఫ్రెండ్ అరే ఎవరైనా 2 కోట్లు అమ్మాయి వచ్చి అడిగేవా లేదా? అందరికీ కోట్లు కోట్లు ఏ మొహాలు చేసిస్తారు? హలో, మీరు ప్రేమించినప్పుడు మా దగ్గర నొక్కేసిన డబ్బులు కన్నా మీరు కట్టం ఇచ్చేది అందులో సగం కూడా ఉండదు. శాంతం నాకేస్తారు కదా మొత్తం. అయినా చేతబడి మొహాలకి ఏం తెలుసు అన్న ఓపిక అంటే? అరే నీ కళ్ళు చూడరా, అమ్మవారి సినిమాలో చేతబడి చేసిన అబ్బాయిలానే ఉంది నీ ఫేస్. ఆ చేతబడిలో నిమ్మకాయ లెక్క నువ్వే ఉన్నావు. హై పులిహోర రాజా, హై పులిహోర రాజా. మనకుంటది ఓపిక, ఒక్కొక్క చూడు ముగ్గురు నలుగురిని బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. ఎవరు భరిస్తారు అక్క వాళ్ళ టార్చరు? మనం భరిస్తాం, మనదే కదా ఓపిక. పర్ఫెక్ట్ అండి, సిగ్గుండాలి అంటే ఓపిక. ఏం ఏం చేస్తున్నావే? ఏమి ఇస్తున్నావు మెసేజ్ అమ్మాయిలు అంటే? నీకంటే 4 5 ఉన్నారు ఓకే, నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా అలాగే మెయింటైన్ చేయమంటావా? నాకు తెలుసు నీ గురించి. గర్ల్స్ కి కొట్టినా తిట్టినా షీట్ ఏముంది, అదే బాయ్స్ ని కొట్టినా తిట్టినా ఏముంది? ఓవర్లే, మనమే భరిస్తాం ఓపిక 100% బాయ్స్ కి. ఈ విషయం ఒప్పుకుంటా. వి నీడ్ హీట్ మాకు. వైలెన్స్ షోలోనే జరుగుతుంది, ఇంకా నిజం లైఫ్ లో ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది అనగా మా అబ్బాయిలకు కూడా, అసలు గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి అమ్మాయి నడి రోడ్డు మీద ఒంటరిగా 12 గంటలకి, ఇవాళ అబ్బాయి వెళ్తుంటే అడికి సేఫ్టీ లేకుండా పోయింది ఇలాంటి వాళ్ళ వల్ల. అసలు అర్ధరాత్రి
నిన్ను బయట ఏం చేస్తున్నారా? అదరాత్ 12 కి నువ్వు బయట ఏం చేస్తావు? మా తమ్ముడు కడుపులో పండి టాబ్లెట్ తీయడానికి ఇల్లే. అప్పచ్చా! అప్పుడు అమ్మ ఏడిపించింది. అక్క ఆడవాళ్ళలో ఎంత మంది ఒంటరిగా ఉంటారో తెలియదు, కానీ ఒప్పికతో పెరిగే ఆడవాళ్ళు ప్రతి గడప గడపకు ఉంటారు. కానీ రోడ్ల మీద ఎంత ఏడ్పించినా ఎంత సతాయించినా మనం సైలెంట్ గా ఒప్పికతో ఉంటాము. అదే మన ఒప్పిక నశిస్తే వాళ్ళకి శవాలు లేస్తాయి. కబద్దార్ అన్నది చెత్త మొక్కలకేం తెలుసా నా ఓపిక గురించి? ఈ చెత్త మొక్కలకి ఏం ఒప్పుకుందన్నా? వచ్చే బఫరింగ్ అన్న ఎంత ఓపికందో నాకు తెలుసు అన్న. వీళ్ళకేం తెలుసు అన్న ఓపిక? తమ్ముడు తమ్ముడు ఏముంటే దాంట్లో? అమ్మో ఫేస్ ఎలా పెడతాడంటే బాబోయ్ నాకు చచ్చిపోలే. అక్క వీళ్ళు ఓపిక గురించి వీళ్ళు మాట్లాడుతురా అక్క. అసలు మనం ఒక తన్ని చూసినామంటే లైఫ్ లాంగ్ తనే మనకు హస్బెండ్ లాగా మనం అనుకుంటాము, కానీ వాళ్ళు అలా కాదక్క. ఇది కాకపోతే అనుకొని వేరే దాన్ని చూసుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవాలంటే ఈ బాటి నా 10 ఏళ్ళు పిల్లలు ఉండేవారు. 10 ఏళ్ళు పిల్లలు ఉండేవారు. ఏరా తిన్నావారా వదిలేస్తున్నావా? ఆడి ప్రయత్నం ఫలించింది. ఆడి కామెడీ చేద్దాం కూడా అందరు నా వేరలేదా అన్నా? నా పేరు వెంకటేశనా? ఏ కాదు, చెప్పబోయే ముందు తిరుమల తిరుపతి వెంకటేశ పాట పాడు. తర్వాత అక్కడికే కదా వచ్చేది గిక్కోడానికి గిక్కోడానికి. అన్నా ఒక అమ్మాయిని మనం ప్రపోజ్ చేసామనుకో అన్నా, సంవత్సరం కాదనా జీవితాంతం ఆవుతామన్నా, కానీ ఒక్క అమ్మాయి అన్న ఒక్క సెకండ్ అన్న అవుతాదన్నా రిజెక్ట్ చేయగానే ఇదిగో ఆగిన ఒక్క క్షణం బాయ్. అసలు నేను ప్రపోజ్ చేసినా నీకు? అమ్మా ఇది ప్రపోజ్ ఇది దీనికి వంటి ఇష్టం అనుకుంటా. మొన్నే మీ ఆయన మీ ఇద్దరు పిల్లలు వచ్చారు, మళ్ళీ ఇది ప్రపోజ్ నీడంటే ఇష్టమా? మరి ఈడెందుకు అంతమంది? సరే ఏ పర్లేదు, వెళ్ళేలోపు పిల్లలు కూడా సెట్ చేసి మనం టూర్ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంగారు పడద్దు. అమ్మయ్య ఒక భార్య ఒక జంటను కలిపేవాళ్ళు. అక్క ఈ కుక్కలకేం తెలుసు అక్క, ఓపిక అంటే ఓపిక అంటే మంది. లవ్ లో ఫెయిల్ అయితే దేవదాస్ బాటిల్స్ మీద బాటిల్స్ తాగిండు, అదే పార్వతి ఒప్పుకతో ఒక్క పెగ్గన్న తాగిందా, అది ఓపిక అంటే. తాగపోవడానికి కూడా ఓపిక, తాగడానికి ఓపిక కావాలి. తాగడానికి ఎందుకు ఓపిక? చెక్క మత్తులోకి వెళ్తారు మేము. ఎంత ప్రొఫెషనల్ గా చెప్తాడు, తాగితే మత్తు వస్తుందా? నాకు తెలియదు ఇది, నాకు తెలియదు ఇది. తరాక్ ముఖాలకి ఏం తెలుసు అన్న ఓపిక గురించి? ఓపిక అంటే మాదన్న. షాపింగ్కి వెళ్ళినా కూడా లగేజ్ మేమే పట్టుకోవాలి, పార్లర్కి వెళ్ళినా కూడా 1 అవర్ మేమే వెయిట్ చేయాలి, పార్క్ వెళ్ళినా కూడా 1 అవర్ ముందు వచ్చి మేమే వెయిట్ చేయాలి. అసలు ఈ పందులకేం తెలుసు అన్న ఓపిక అంటే? ఓపిక అంటే ఎక్స్క్యూజ్ మీ, కోహినూర్ డైమండ్ ఎంత సేఫ్ గా చూసుకుంటారు? మేము డైమండ్స్ అండి, మీరు ఆ మాత్రం పట్టించుకోకపోతే. నిజంగా డైమండే మీ ఆయన.
అది కాదే ఓపిక అంటే మీ చెప్పులు తెగి పరిసరి దాన్ని మేము పట్టుకొని నడుస్తాం అది ప్రేమ ఓపిక ఏ కళ్ళోనా బొంగు నడుస్తారు ఎవడో మీ ఆయనే చెప్పాడు అడుగు నేను ఎన్నిసార్లు పట్టుకున్నానంట బండి పెట్రోల్ అయిపోతే తోసుకుంటూ మొగాడు వెళ్ళి వెనకతల భార్య నడుచుకుంటూ వస్తుంది నువ్వు వెళ్తావు తోసుకుంటూ ఎవడు చెప్పాడు మీ ఆయనే చెప్పాడు కాదు ఓపిక లేదు మళ్ళీ ఓపిక గురించి అరే మీరేనారా ఓపిక గురించి మాట్లాడేది మనం ఎన్ని తప్పు ఒప్పులు చేసినా కూడా ఓపిక పట్టుకొని మనని మోసేది భూదేవిరా భూదేవి ఒక ఆడమేరా ఓపిక అంటే ఎంత భూదేవైనా తిరగాల్సింది సూర్యుడు చుట్టూ ఆ సూర్యుడు ఒక మగాడు ఓపిక గురించి వీళ్ళేందన్న మాట్లాడేది అరవింద్ పేషెంట్ లో కూర్చో ఏ చెప్పని సరజలేదా డైలాగ్ చూసావా ఓపిక లేదు మీకు వినే ఓపిక లేనట్టుంది అయినా మీ ఆయన ఫ్రెండ్ మీరు ఇద్దరు ముందే ఫ్రెండ్స్ తెలిసి కావాలక్కడ ఓపిక గురించి వీలైందన్న మాట్లాడేది తెల్లర్ లేవగానే లోకమందకి వెలిగిచ్చేది సూర్యభావనుడు ఒక్కడే అవును ఆయనకెంత ఓపిక ఉండాలన్నా ఇంకా ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఒక సుధీర్ ఓకే సో డిబేట్ ఇక్కడతో సక్సెస్ఫుల్ గా ముగిసిపోయింది ఇద్దరు పోటా పోటీగా బాగానే చెప్పారు ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఏంటంటే అది డిక్టేషన్ ప్రాపర్టీ సెటప్ ప్లీజ్ సో డిక్టేషన్ మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి ఒకటి తెలుగులో డిక్టేషన్ ఇంకోటి ఇంగ్లీష్ లో డిక్టేషన్ రెండోది అందులో చిట్ తీస్తారు చిట్ లో ఏదైతే ఉందో అది బొమ్మలో గీసి చూపించాలి పిక్చర్ మాట ఓకే నేను ఫాస్ట్ గా 5 వర్డ్స్ చెప్తాను ఆ వర్డ్స్ టక 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 రాసేసి వచ్చి బజర్ నొక్కాలి బజర్ ఎవరైతే ఫస్ట్ నొక్కుతారో వాళ్ళే కౌంట్ చేసి వాళ్ళకే పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ది అందాల రాక్షసి తొక్కుడు బిల్ల మల్లెల వాన కంఠం ఆయుర్వేదం Let's come from here. Andala Rakshasi wrong. Tokkudu Villa correct. Mallela Vana. Kantam. Aha, balichara kha asthis gundu kantam. Super. Ayur Vedam. Idu endamma? Andala Rakshasi. Ikka la ekkada undamma? Ush enti? రక్షణ అందా రక్షణ సెకండ్ సుధీర్ చదువుతాడు తొక్కడ బిల్ల తొక్కడ బిల్ల ఇదేంటమ్మా మల్లెల వాన నేను చెప్పింది కదమ్మా మీరు రాసింది చదవండి మల్లెల వాన నువ్వు రాసింది కూడా మల్లెల వానేనా మల్లవాన మల్లవాన మూడు నాలుగు ఏం రాసావు కంఠం ఇది కంఠమా తల్లి కంఠం ఎవరమ్మా మన ఫ్రెండ్సా లాస్ట్ ఏం రాసావు ఆయుర్వేదం ఇది ఆయుర్వేదం తల్లి ఆయుర్వేదం మీకు వచ్చినంత మాకు రాదు కదా అల్లిపో సరే ఆ ఆ ఈ ఊ ఊ ఏ ఔ అం అహ నీకు మంచి ఎనర్జీ డ్రింక్ ఇస్తానమ్మా ఆ తాగి ఏంటంటే మనకు అన్ని టక్కన రికలెక్ట్ అయిపోతాయి అన్నమాట తినే ఇలా తాగకూడదు జంబోళ బంబ జంబోళ బంబ అని తాగాలన్నమాట తాగు ఓకే సరే అలా తాగాలి జ్ఞానక బోల్ వెలిగిద్ది వెంటనే మావోడు కష్టపడి రెండు కరెక్ట్గా రాశాడు కాబట్టి మాకు రెండు పాయింట్లు మాట సూపర్ ఇప్పుడు ఉండిద్ది ఇప్పుడు ఇంగ్లీష్ రౌండ్ కదా మా అమ్మాయిలు చించుతారు మీ అబ్బాయిలు ఏం చించు జుట్టు రారా Okay, go ahead. Aquarium. Mathematics. Cigarette. Princess.
కాదమ్మా. వాట్ డిడ్ ఐ సే ఫస్ట్ వన్? ఈక్వేరియం అదే రాశాడు. శబాస్ 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 శబాస్. అట్లీస్ట్ చాక్లెట్ ఏం కాదు, ఐ సెడ్ ఎక్వేరియం. ఎక్వేరియం అరే ఈక్వేరియం అని అన్నట్టున్నాడు. నెక్స్ట్ వన్ ఇదేంటి? మ్యాథమెటిక్స్. ఓకే ఐ థింక్ మ్యాథమెటిక్స్ ఇట్స్ రైట్. వాట్ ఇస్ దిస్? సిగరెట్. ఇట్ ఇస్ రాంగ్. మాకు అలవట్లేదు కాబట్టి మాకు తెలియదు. అప్పే స్పేల్ చేయండి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? మాకు అలవట్లేదు కాబట్టి మాకు తెలియదు. అప్పే స్పేల్ చేయండి. హలో డిక్షనరీ ఓకే, అలవాట్ల గురించి రావే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ మాకు వచ్చు కాబట్టి మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ రాసాం. ఎక్కడ మేము చేపలు పడతాం, మేము మాకు తెలియదు కాబట్టి రాయలే. సిగరెట్లు మాకు అలవట్లేదు కాబట్టి లేదు. వీడి అమ్మాయా, వీడి అమ్మాయా? అలా కాదు, ప్రిన్సెస్ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వీడి కోరిక. ఎడతావులే వెరిచి వచ్చినాడా? ఐ సెడ్ జిరాఫ్. ఇదేంట్రా జిరాఫ్? నాన్ వాడేవాడ్రా. విష్ణుప్రియన్ రాసిన ఇచ్చేవాడు కదరా మార్కులు. ఇప్పుడు రాయనా, ఇప్పుడు రాయనా? ఇదంతా వేస్ట్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అక్కడ చూడు, మా అమ్మాయి టాప్ లేపింది, ఇప్పుడు నీకు వచ్చాయి 2 పాయింట్స్. ఆ చెప్పింది ఏంటి? ఈక్వేరియం అంది. నువ్వు ఎక్వేరియం అన్నా సార్ రాంగ్. విష్ణుప్రియాంక చెప్పింది రాసిన. నాకు ఈక్వేరియం అని ఉంది, ఇక్కడ ఎక్వేరియం అని రాశారు. తప్పది. AQUARI ఐ చొక్క ఇలా పెట్టరు, ఎవడన ఇలా పెడతాడు. సరే ఏంటి? మ్యాథమెటిక్స్. ఇదేంటి మెడిమిక్స్ అని రాశారు? ఓవర్ యాక్షన్ చేయకు. మ్యాథమెటిక్స్ ఇక్కడ ఇగో ఈకి ఎంకి మధ్యలో కలపల. సర్లే పోన్లే, ఇది కూడా ఇస్తున్నాం. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఏంటిది? సిగరెట్. అబ్బో అదేంటో కూడా తెలియదు. విష్ణు ఇది నాకు తెలియట్లేదు, నువ్వు చూసుకో కొంచెం. ఏంటిది యాక్చువల్లీ టెక్నికల్లీ ఇది కొంచెం ఓకే అనిపించినా, నాకు ఎందుకు ఇది కరెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. బికాస్ సిగరెట్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే PRN CSS ప్రిన్సెస్ అది మేము. ఓకే కరెక్ట్. ZIRAFFE జిరాఫీ. నీ పేరే జిరాఫీ? నీ పేరే 3. ఓకే 3. ఓకే గర్ల్స్ యు గాట్ 3 పాయింట్స్. వెళ్ళిపోండి. ఓకే ఎక్కడికి వెళ్తా? ఏ ఆగు, జ్యూస్ తాగు. ఆల్ రైట్, ఇప్పుడు అసలు శిశులైన కళాకారుల ఓకే. సో ఇద్దరు కలిపి ఇప్పుడు అందులోంచి ఒక చిట్ తీస్తారు, చూసి అందులో ఏముందో చదువుకొని యాస్టిస్ గా అది బొమ్మ రూపంలో ఇక్కడ చెప్పాలన్నమాట. అంటే అది ఏముందో మీరు మాకు చెప్పకూడదు, కానీ మీరు బొమ్మ గీస్తే మాకు అది అర్థం అవ్వాలి మ్యాటర్. రండి. పిల్లోడా, కుక్క, చెల్లెమ్మ త్వరగా, కుక్క కత్తి పట్టుకుంది, కాలెత్తిన కుక్క, కాలెత్తిన కుక్క, కాలెత్తిన కుక్క. ఓకే ఇంకో చిట్టి. ఓకే 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 ఇంకో చిట్టి. నేను ఈసారి నువ్వు తీరా. బలూన్ మళ్ళీ. చెప్పు. గుడ్డు పెడుతున్న కోడి. ఏంట్రా ఇలా ఉంటుంది? ఏదో పెద్ద కోడిని వేస్తున్నట్టు అక్కడ. ఇదేంటి అది కోడి? అది ఏదో నేను మిస్ అయిపోయినట్టు. ఏంటి అంట కొడుతుంది? చెట్టు మీద కాకి, చెట్టు మీద పక్షి, చెట్టు మీద గూడు, చెట్టు మీద కోతి. ఎస్, నిన్ను చూసాక అర్థమైంది ఇలాగా. యా దిస్ ఇస్ చెట్టు అండ్ దిస్ ఇస్ ఆల్ ఆకులు. ఇది కోతి లేదు. విష్ణు వచ్చాక నాకు అతను చెట్టు మీద కోతి అని ఒకే ఫ్రేమ్ లో చూసిన తర్వాత. నీ మోహాల మాంట. అండ్ దిస్ ఆర్ ఆల్ ఫ్రూట్స్. చెట్టు మీద పక్షిని గీసావు. ఏంటమ్మా ఇక్కడ కోతి ఎక్కడ ఉంది? ఎగిరిపోయినట్టుంది వేరే చెట్టుకి. అరే ఇంకో
పొడితే పోయిల్లు నువ్వు తీయలు ఇప్పుడు. త్వరగా చెల్లమ్మా. గేదె పేడ గేదె పేడ. కాదు చెల్లమ్మా, ఇదేంటి చెల్లమ్మా అసలు? గేదె గేదె అంత క్లియర్ గా అర్థమవుతుంది నాకు, నేను చూసి చెప్పే అది కాదు. ఇదిగోండి సార్ పేరు ఇంత క్లియర్ గా ఇస్తే ఇంకెంతకన్నా వేస్తాయండి. గేదె కూడా వేయలేదు అంత క్లియర్ గా, గేదె కూడా వేయలేదు అంత క్లియర్ గా. అదే అది గేదెలు ఉందా పందిలో ఉన్నది, పందిలో ఉన్నది. పొదిగేదిరా మొత్తం అన్ని తీసాడు. కానీ నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉపయోగించి మూడు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాను. త్రీ పాయింట్స్ బాయ్. మాకు ఇందాక టూ ఉన్నాయి మరి, తర్వాత మరి ఇప్పుడు త్రీ కలిపితే మొత్తం ఫైవ్ పాయింట్స్. So let's start a second round. Chell. Okay, second round మీ అందరికి తెలుసు కదా మన అందరి ఫేవరెట్ రౌండ్ చెల్మర్ రౌండ్. ఈ రౌండ్ ఏంటంటే చాలా సింపుల్, మేము మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పారంటే ఆపోజిట్ ఎవరినైనా సెలెక్ట్ చేసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి జస్ట్ బర్త్డే పార్టీ అంటే బేబీ షవర్ లాగా చిన్నపిల్లలు అప్పుడే పుడితే బర్త్డే పార్టీ చేస్తాం కదా బేబీ షవర్, అలా చేయొచ్చు. అదే కనుక రాంగ్ ఆన్సర్ చెప్పారంటే మీకు షష్టి పూర్తి దాకా మామూలు వాయింపు ఉండదా, కొట్టుడే కొట్టుడు అలా ఉంటది అన్నమాట. ఓకే ఆల్ రైట్, మీ ఫస్ట్ క్వశ్చన్. పొడవుగా ఉంటాను పెన్సిల్ ని కాను, రెండు వైపులా తెరిచి ఉంటా గొట్టాన్ని కాను, నోట్లో పెట్టుకుంటావు ఐస్ క్రీమ్ ని కాను, నేను ఎవరిని చెప్పు? సాన్ అడుగు, సాంబన్ రైటర్ రంగ అడుగు, రైటర్ రంగ సాంబన్. నీకు ఎవరిని కావాలని సెలెక్ట్ చేసుకున్నానా? బావా నన్ను ఇలానే నా చేసేది నువ్వు? నీకు బర్త్డే పార్టీ చేశానమ్మా, ఏం చేసా? నేనేం చేసా? లేదు బావా. నేనేం చేసా మరి? భలే అందంగా ఉన్నావు తెలుసా? చెల్లమ్మా మళ్ళీ వెళ్ళి కూర్చోపు. బావా ఏంటి బావా? ఏం పర్లేదమ్మా, నువ్వేం కంగారు పడతావు, నన్ను నమ్ముకోండి ఉండదమ్ముకోండి. ఓకే బాయ్స్ యు గాట్ 1 పాయింట్ మ్యాన్ సూపర్. రకరకాల షేపుల్లో ఉంటాను గానీ కూరగాయని కాదు, షాపుల్లో దొరుకుతాను గానీ వస్తువుని కాదు, నన్ను ఇష్టం లేకపోయినా నోట్లో వేసుకుంటావు, నేనెవరు చెప్పు? టాబ్లెట్. సాంబగారిని అడుగు ఏంటో చూద్దాం. సాంబా కరెక్ట్ కదా సార్? ఏంటి రాంగ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ చెప్పండి సార్. సాంబా గారు పాపం కష్టపడి చెప్పాడు. ఏంటి మ్యూజిక్ వేశారు? హలో అడుగుదాం సాంబా గారు అడుగు. ఇగో సాంబా గారు రైట్ ఆన్సర్ కదా. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతను పెంచి మనసును విరిచి
నేను అప్పటికి చెప్దాం అనుకున్నా వద్దు అని చెప్పని, నువ్వే ఆయన ఆవేశంగా షర్టు పట్టుకుని మరి లాక్కి వెళ్ళావు. అరే నెక్స్ట్ టైం ఇంకెవరు తప్పాల్సి చెప్తే దీనికే కొట్టండి రైట్. Boys, we got one more point, man. All right, my next question. నన్ను కొడితే శబ్దాన్ని ఇస్తాను, మౌత్ హార్న్ ని కాను, నోట్లో పెట్టకుండా వాడలేవు, విజిల్ ని కాను, చెక్కతో తప్ప నన్ను దేనితో తయారు చేయలేవు, నేను ఎవరిని? ఫ్లూట్. సో ఆన్సర్ రైట్ అమ్మా, కానీ అది వెనకాతల ప్రాంప్టింగ్ వల్ల వచ్చింది కాబట్టి ప్రాంప్టింగ్ ఎవరితో చేస్తారో వాళ్ళని చిన్న బర్త్డే పార్టీ సెలబ్రేషన్ రావాల్సిందిగా కోరుతున్నాము. గాల్లోనే ఉంటాను, కిందన ఉంటాను, కానీ పక్షిని కాదు. నేను లేనిదే నీకు వెలుగు రాదు. నేను ఎవరిని? సూర్యుడు. ఆల్ రైట్ సాంబా, రైట్ ఆర్ రాంగ్? ఆ లైన్ అనగానే ఫస్ట్ అది లీడ్ తీసుకుంటది, మనల్ని తీసుకోనదు. సరే మీరు ఇద్దరు ఆడుకోండి, మేము అందులో మధ్యలో మేము అక్కడ ఉంటాం. ఆడుకోండి, రైట్ రాంగ్ అదే అడుగుతుంది. మీ ఆవిడ అడుగుతుంది, వెళ్ళు. బాబు మీరు బయట ఓవరాక్షన్ చేస్తారు కానీ మాకు తెలిసిలే అన్ని. రైటర్ రాంగా. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు. లేరా లేరా, ఇగో చూడు ఎలా ముందుకు వచ్చిందో. ఇగో బాబు నేను ఉందిగా మీ ఇద్దరు భక్తులు, మీరు మాట్లాడకండి. నటన అంతా ఏం లేదంటూ వీడు రాగాడు మళ్ళీ ముందుకు వచ్చి అంటున్నా ఏరా ఏం నటిస్తున్నారు ఇద్దరు. బాబు ఏంటి ఎందుకే రైట్ రాగా చెప్పండి, టెన్షన్ తో చచ్చిపోతున్నాం. సూర్యుడి సెలవని కలసిపోయేనా? అన్ని సార్లు సూర్యుడి ఏం తీసుకున్నా పర్లేదా, రైట్ తీసుకుంటాం, రైట్ తీసుకుంటాం. మీరు ఇంట్లో చూసుకోండి, ఏమైనా ఉంటే మీరు ఇంట్లో చూసుకోండి ఇలాంటి సరసాలన్నీ. అక్కడి నుంచి కొడుతున్నాడు, కొడుతుంది, నా భర్తను కాపాడు, నా భర్తను కాపాడు అంది నన్ను. ఇంత కొట్టిస్తున్నా కాబట్టి మాకు రైట్ ఆన్సర్ తీసుకున్నా సార్, మేము అది పాయింట్ అని ఇవ్వండి సార్. ఏరా మీరు ఏది పాలసీ ఆనందంగా ఉంటారు? సార్ మా వాళ్ళు నలుగురిని కొడతారు సార్, కొట్టమనండి సార్, కొడగండి.
రాసిన పెజవాడా సరసాలు ఇంట్లో చూసుకోవాలి కానీ ఇక్కడ కాదు షోలో కాదు. ద రైట్ ఆన్సర్ ఇస్ కరెంట్ తీగ. సో టూ రన్స్ అయిపోయేసరికి బాయ్స్ ఆర్ లీడింగ్ విత్ 7 పాయింట్స్, గర్ల్స్ ఆర్ విత్ 5 పాయింట్స్. ఓకే ఇక ఫైనల్ రౌండ్ వచ్చింది. ఈ రౌండ్ తెలిసిపోయింది ఎవరు విన్నర్స్ అనేది. సో ఇంకేమాత్రం ఆలస్యం కూడా, లెట్స్ స్టార్ట్ అ ఫైనల్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో. ఓకే సో ఈ రౌండ్ ఆడడానికి ఫస్ట్ నా వైపు వస్తున్న థిలంట్ అబ్బాయి ఎవరంటే రానన్నా నువ్వు. మిమ్మల్ని ఇద్దరిని కలిపి కామన్ గా క్వశ్చన్ అడుగుతారు. మీకు గనక ఆన్సర్ తెలిసినట్టయితే ఫస్ట్ వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్కిన తర్వాత మైక్ తీసుకొని ఆన్సర్ చెప్పాలి. ఆల్ రైట్, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26. ది రైట్ ఆన్సర్. ఎపిసోడ్ విన్నర్స్ మీరే. మీ స్కోర్ ఆపోజిట్ టీమ్ కి. ఓకే 5-7, 12 పాయింట్స్. ఎట్రా ఎట్రా, నువ్వు ఏదో పెద్ద చెప్పినట్టు పైకెళ్ళి. నెక్స్ట్ అరే నువ్వు రారా. సారీ రా, ఆపోజిట్ కట్అవుట్ చూడకుండా పిలిచా నేను. అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది? లయన్. లయన్ లయన్ నీకు తెలుసారా? ఫాస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ చీతా. తీసుకెళ్ళో. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సూపర్ రా, ఇట్స్ స్కోరింగ్ టైమ్. ఆపోజిట్ టీమ్ యాంకర్ కి ఎన్ని బిస్కెట్లు వస్తే అన్ని పాయింట్స్ ఇంటూ 10. అబ్బా జుజుబే, విష్ణుప్రియ నంబర్ వన్ యాంకర్ ఇన్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, ఇంగ్లీష్ ఇండస్ట్రీ. అసలు మిస్ యూనివర్స్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఐశ్వర్య రాయ్ ఉన్నప్పుడు విష్ణుప్రియ ఉంటే గనక ఐశ్వర్య రాయ్ కదా ఏ రాయ్ ఉన్నా సరే పక్కన పెట్టి ఈ రాయికి ఇచ్చారు, ఈ రాయికి ఇచ్చారు. పాయింటే చందమామ రాత్రి అయితేనే కనబడుతుంది, కానీ చందమామ పగలు రాత్రి తేడాలు కొన్ని ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది మనకి. అమ్మా మూడు బంగారం షాపులో దొరికింది, కానీ బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరికింది. పోవేపోరా ఇవాళ నంబర్ వన్ పొజిషన్ లో ఈటీవీ ప్లస్ ఉన్నాడు, కారణం విష్ణుప్రియ. అసలు వాయిస్ ఉంటదండి లతా మంగేష్కర్ గారు ఇంటే. అబ్బా ఎందుకు ఈ అమ్మాయి సింగర్ అవ్వదని ఫీల్ అయ్యి అంత వాయిస్ మాట. అలాంటి వాయిస్ అని విష్ణుప్రియ గారు ఈ ప్రపంచంలో
అక్కినేని అక్కిల్ గారికి నచ్చిన ఒకే ఒక్క చెల్లి విష్ణుప్రియ. విష్ణుప్రియ మేడం, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి మేడం. అమ్మా ఓకే, 15x10 150 సూపర్. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోరు. ఇది తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రా. దట్స్ రైట్ ఆన్సర్. వెళ్ళిపోమ్మా, పైకి వెళ్ళిపోవాలి. మొత్తం ఎన్ని? 48. 56. అది సహనం, ఓపిక. అసలు దాని గురించి డిబేట్ చేయడానికి మీకు సిగ్గు లేదు, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే నిజం తెలిసింది. అమ్మాయికి ఓపిక ఉందని నిరూపించాం మేము. ఓకేనా?